అంటే అశ్వత్థామ శక్తిని మీరు తక్కువ అంచనా వేయరు, ఆయన ధైర్యాన్ని తక్కువ అంచనా వేయలేరు. పైకి బ్రాహ్మణ కుమారుడు కానీ ఆయన తేజస్సు అటువంటిది, ఆయనకేం భయం లేదు. ఆయన వీళ్ళిద్దరి మధ్యలోకి వెళ్ళి విడదీశాడు. విడదీయవలసినంత అవసరం ఏమిటి? ఏ గురువు గారు విద్యా ప్రదర్శన ఆరంభించారో ఆ గురువు గారు మళ్ళీ ఆగండి అంటే ఆగాలి. అంటే తన ఆగండి అంటే ఆగే స్థితి దాటిపోతే కదా ఇంకోటి పంపించాల్సి వస్తుంది. అంటే వాళ్ళిద్దరినీ కలిపి వదిలేరో ఆపణం గురువుగారి తరం కూడా కాదన్న విషయం తెలిసిపోతాం. అందుకే కురుక్షేత్రంలో ఇలా కలుసుకున్న తర్వాత ఇద్దరిలో ఒకరే ఉండాలి. అది ధర్మం ఎటుందో అటు గెలిచాడు అంతే. కాబట్టి భీముడు గెలిచాడు, దుర్యోధనుడు పడిపోయాడు. ఇది చూడడానికి పిల్లల యొక్క అస్త్ర విద్యాభ్యాసంలా ఉంటుంది. అస్త్ర విద్యాభ్యాసం ఎంత బాగా చేశారు అన్నది ప్రదర్శించడానికి ఏర్పాటు చేసిన రంగస్థలంలా కనపడుతుంది. కానీ ఈ అంకం మహాభారతంలో ఏం చేసిందంటే చాలా చాలా విషయాలకి తెర తీసింది. కొత్తగా ఇద్దరిని విడదీశారు, పక్కకి పంపించేశారు. ఇప్పుడు ధృతరాష్ట్రుడు అడిగాడు ఏమైంది అని అడిగాడు. ఆయనకి కనపడదుగా కంగు కంగు గదలు పెట్టి కొట్టుకోవడం కనపడుతుంది. ఏ గదని ఏ గద కొట్టిందో అరుపులు వినపడుతూ ఉంటాయి. ఆగిపోయే అరుపులు, ఆగిపోయే చెప్పుళ్ళు, ఎవరెవరినన్నా కొట్టేశారా, ఇద్దరం ఆగిపోయారా? ఆయనకి ఎలా తెలుస్తుంది? వినికిడి శక్తి మీదే ఆధారపడిన వాడికి అడగాలి. వెంటనే ఆయన ఎవరి మీద ఆధారపడతాడంటే పక్కన విదురుణ్ణి కూర్చోబెట్టుకుంటాడు. ధృతరాష్ట్రుడు ఇక్కడ యుద్ధాన్ని విదురుడితో విన్నాడు, ఆ తర్వాత కురుక్షేత్ర యుద్ధాన్ని సంజయుడితో విన్నాడు. ఎప్పుడూ ఒక వలన విని తెలుసుకుంటూ ఉండడమే. కానీ ఆయన ఎప్పుడు విని తెలుసుకున్నా తన పిల్లలు వృద్ధిలోకి వచ్చి ప్రవర్తించిన ప్రవర్తన మాత్రం ఆయన వినలేదు. అది ఆయన అదృష్టం. ఆయన చేసుకున్న వాడికి చేసుకున్నంత మహదేవ. కాబట్టి ఇప్పుడు విదురుడు చెప్తున్నాడు, ఆ రాజసుతుల విద్యా పారగ పటు చేస్తితముల పరువడి అగ్గాంధారీ ధృతరాష్ట్రులకతి ధీరుడు విదురుండు చెప్పి తెలుపుచునుండెన్. ఆ బుద్ధిమంతుడైనటువంటి విదురుడు గాంధారీ ధృతరాష్ట్రుడు, గాంధారికి ఎందుకు కళ్ళున్నాయిగా అంటే భర్తకి కళ్ళు లేవని ఆవిడ కూడా బట్ట అడ్డంగా కట్టేసుకుంటుంది. ఇద్దరికి ఆ పిల్లల యొక్క ఆ యుద్ధ విద్యలో వాళ్ళు పొందినటువంటి విశేషాన్ని వివరణ చేస్తున్నాడు. అయిపోయింది, భీమ దుర్యోధనుల్ని పక్కన పెట్టారు, అర్జునుణ్ణి తీసుకొచ్చారు. ద్రోణుడు సగర్వంగా ప్రకటించాడు, నాకత్యంత ప్రియ శిష్యుడు అర్జునుడు ఇప్పుడు తన విద్యని ప్రదర్శిస్తాడన్నాడు. గురువు దాచుకోలేనిది ఏదైనా ఉంటే అదొక్కటే. తన ప్రియ శిష్యుడికి ఆశీర్వచనం చెయ్యకుండా, తన ప్రియ శిష్యుడి యొక్క హితాన్ని కోరకుండా, తన ప్రియ శిష్యుడి గురించి భగవంతుణ్ణి అపేక్షించకుండా అర్థించకుండా గురువు ఉండలేడు. అందుకని ఆయన సగర్వంగా సంతోషంగా ప్రకటించుకున్నాడు, ఈ అర్జునుడు నా ప్రియ శిష్యుడు. చూడండి ఇప్పుడు ఇతని యొక్క విద్యా ప్రదర్శనం. హారి విచిత్ర హేమ కవచావృతుండు ఉన్నత చాప చారు దీర్ఘోరు భుజుండు భాస్వదశితోత్పలవర్ణుడు సేంద్ర చాప శంపారుచి మేఘమో అనగా పాండవ మధ్యముడొప్పి బద్ధతూరి తునీరుడు రంగమధ్యమున నిలిచే జనంబులు తన్ను చూడగన్. చిత్ర విచిత్రమైనటువంటి బంగారు కాంతులతో విలసిల్లేటటువంటి ఆ బంగారు కవచాన్ని ఒక దాన్ని తొడుక్కుని ఎత్తైనటువంటి ధనస్సుని చేత్తో పట్టుకుని నల్లకలువ ఎంత గొప్ప చక్కటి రంగుతో ప్రకాశిస్తుంటుందో. నల్లకలువ అంటే మీరు కొంచెం జాగ్రత్తగా గమనించవలసి ఉంటుంది, నల్లకలువకున్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? మామూలు నలుపు వంక మీరు ఎక్కువసేపు చూడలేరు, మామూలు నలుపు వైముఖ్యాన్ని కల్పిస్తుంది. చూడడానికి ఏముంది అక్కడ కనిపిస్తుంది, కానీ నల్ల కలువకున్న గొప్పతనం ఏంటంటే కంటికి చల్లగా ఉంటుంది, ఎక్కువసేపు చూడబుద్ధి వస్తుంది, దాంట్లో కాంతి ఉంటుంది. నల్ల కలువ ఎందు కాంతి ఉంటుంది. పైగా నల్ల కలువలో చాలా చల్లదనం ఉంటుంది. నల్ల కలువలోకి మీరు ఇలా చూస్తే మీకు కళ్ళకి హాయిగా అనిపిస్తుంది. కళ్ళకి హాయిగా అనిపిస్తే మనసు కూడా ఉల్లాసంగా ఉంటుంది. అందుకే నిద్రపోయే వాళ్ళు ఎర్రట్లైటు పచ్చట్లైటు వేసుకోరు, నీలం లైట్ వేసుకుంటారు. ఆ కాంతి కనురెప్పల మీద పడితే చల్లగా ఉండి నిద్రపడుతుంది. అందుకని నల్లకలువకి అదొక శక్తి. అది కేవలం నల్లగా ఉంటుందని మీరు అనుకోకూడదు, అందులో ఒక అద్భుతమైన కాంతి ఉంటుంది. అది బహుధా ఆకర్షణీయం. అసలు యథార్థంగా చెప్పాలంటే తెల్ల కలువ కన్నా ఎర్ర కలువ కన్నా చాలా అందమైన కలువ ఏదో తెలుసా అండి? నల్ల కలువే.
అందుకే శంకరాచార్యులు వారు అమ్మవారి కన్నుల గురించి చెప్తే దృశాద్రాఘీయస్య దరదళిత నీలోత్పలరుచ అంటారు. అందున విచ్చి విచ్చుకోకుండా ఉండేటటువంటి నల్లకలువ అందమే వేరు. ఆ మధ్యలో దుద్దు కొంచెం ఇలా లోపలికి విప్పి చూస్తుంటే అడుగున నీటి బిందువులు కూడా ఉంటాయి. అయితే ఎంత అందంగా ఉంటుందో ఆ తడి అమ్మవారి కన్ను గుడ్డుకి. ఎప్పుడు తడి ఆరిపోయిన కన్ను ఉండకూడదు కదూ. అమ్మవారి కన్ను అంత అందంగా ఉందని చెప్పడానికి శంకరాచార్యులు వారు దాన్ని ఉపమానంగా స్వీకరించారు. అర్జునుడి యొక్క దేహ కాంతి అంత నల్లకలువ యొక్క కాంతితో ఉంటుంది. కానీ మన వాళ్లకున్న గుణం ఏమిటో తెలుసా అండి? దేవతల రంగులు మార్చేయడం అంటే మన వాళ్ల తర్వాత. అసలు దేవతలు ఏ రంగులో ఉంటారో ఆ రంగు అంటే వాళ్ళు పుట్టుకతో ఏదో వచ్చిన రంగు కాదు, అది వాళ్ళ గుణాన్ని ప్రకటిస్తుంది. ఆ రంగు అసలు మనం దెయ్యం. పరమశివుణ్ణి ఎక్కడ చూడండి, నీలంగా ఉంటాడు. అదేం ప్రారంభం నాకు అర్థం కాదు. ఆయన అసలు నీలంగా ఉండనే ఉండడు. ఆయన స్ఫటికమణి నిభం తెల్లగా ఉంటాడు. నల్లగా ఉంటుంది మా అమ్మ పార్వతీదేవి. అమ్మవారిని ఎర్రగానో తెల్లగానో అమ్మవారిని వేస్తారు, నల్లగా పరమేశ్వరుణ్ణి వేస్తారు, నీలంగా తీసుకెళ్లి హనుమని నిల్చో పెడతారు. ఆయన బంగారుపు ముద్ద ఎలా ఉంటుందో అలా ఉంటారు. ఆయన బంగారు కాంతితో ఉంటాడు. ఆయన అసలు ఆ బంగారు రంగేవీరు హనుమకి తెల్లగా ఉంటుంది. సరస్వతీదేవి శంకరుడి చెల్లెలు సరస్వతి, అందుకని వాళ్ళిద్దరూ తెలుపు. విష్ణువు చెల్లెలు పార్వతి, అందుకని వాళ్ళిద్దరూ నలుపు. బ్రహ్మగారి చెల్లెలు లక్ష్మి, అందుకని వాళ్ళిద్దరూ ఎరుపు. ఏ అన్నా చెల్లెలు ఆ రంగులో ఉంటారు. కానీ మన వాళ్ళ రంగులు వేరు. సరే, ఇప్పుడు ఆ రంగులు, దాని గుణాలు, దాని విశేషం, దాని విచిత్రం, ఆ బంధుత్వాలు అంత వేరు. శాస్త్రం ఇప్పుడు మళ్ళీ ఆగడం ఎందుకు? కానీ కాబట్టి నల్లకలువ ఎలా ఉంటుందో అటువంటి కాంతితో అటువంటి వర్ణంతో ఉన్నాడు అర్జునుడు. ఆయన ధనస్సు పట్టుకు నిలబడితే ఎలా ఉన్నాడంటేట, ఇంద్రధనస్సు మెరిసినటువంటి నల్లమబ్బ ఎలా ఉంటుందో అలా ఉన్నాడు. అది నిజంగా చాలా గొప్ప అందం. ఆకాశం వర్షాకాలం వచ్చినప్పుడు సాయంకాలం అయ్యేటప్పటికి దట్టంగా మబ్బు పట్టి రాత్రి 7 గంటలకో ఒక్కసారి గాలి మారిపోయి పెద్ద గాలి వచ్చి దుమ్ము రేగిపోయి ఉత్తర క్షణం మన ప్రయత్నం అక్కర్లేదు, చాలా తేలిగ్గా పోయేది కరెంటు. కాబట్టి లోకమంతా చీకటైపోతుంది. లోకమంతా అన్నమాట ఎందుకు, మన రాష్ట్రం చీకటైపోతూ ఉంటుంది. ఆ రోజు తొందరలో పోయి ప్రకాశవంతం అగుగాక మనం ఇలా చూసేటప్పటికీ ఊరంతా చీకటే కాబట్టి కొత్తగా వెలుతురు ఒక దీపం కనబడదు ఆ సమయంలో. అప్పుడు తళుక్కన మెరుపు మెరిస్తే నల్లటి ఆకాశంలో మెరిసినటువంటి ఆ మెరుపుతో సౌదామినితో కూడినటువంటి ఆ నల్లమబ్బు అందాన్ని మీరు అనుభవించాలి. అద్భుతం అసలు. ఊరు ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఒక్కసారి ఏదో ఫ్లాష్ వెలుతురు కనపడినట్లుగా కనపడుతుంది. నాకెవరో మొన్న ఒక ఇది పంపించారు, వర్షం వస్తోంది, మెరుపులు మెరుస్తున్నాయి, పిల్లాడు భయపెడతాడని తల్లి గబగబా వెళ్లి స్కూల్ నుంచి తీసుకొస్తాను. తీసుకొస్తుంటే మెరుపు మెరిచినప్పుడల్లా పిల్లాడు ఆగిపోయేవాడు, ఆగిపోయేలా నవ్వేవాడు. అయితే నువ్వు భయపడతావని నేను వచ్చి నిన్ను స్కూల్ నుంచి తీసుకెళ్తున్నాను, నువ్వు మెరుపు మెరిచినప్పుడల్లా ఆగి నవ్వుతావేమిటి అని తల్లి. అంటే ఆయన అన్నాడు, అమ్మ నువ్వే చెప్పావు కదా భగవంతుడికి మనం అంటే చాలా ప్రీతని, పరమేశ్వరుడు స్కూల్కి వచ్చి నువ్వు నన్ను తీసుకెళ్తుంటే చిన్నతనంలో నేను స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళిపోతున్న ఫోటోలు తీసుకోవాలని ఇవాళ కెమెరా పట్టుకుని వచ్చి ఫోటోలు తీస్తున్నాడు. మరి ఫోటో తీసేటప్పుడు నవ్వుతూ పడద్దు, అందుకని ఆయన కెమెరా తలుపుతుమని పిలిచినప్పుడు నవ్వుతూ కనపడ్డానమ్మా అన్నాడు. వీడి గురించి నేను భయపడిపోయాను. నా తల్లి చల్లబోయింది. తల్లి నేర్పిన భక్తి, వాడు ఆకాశంలో మెరుపులో కూడా పరమేశ్వరుడు తన్ని ఫోటో తీసుకుంటున్నాడని నవ్వుతూ నించినేవట్టు దానికి ఎదురుగుండా. ఎవరి దృష్టికోణం వాళ్ళది, ఎవరి ఐశ్వర్యం వాళ్ళది. కాబట్టి ఆయన ధనస్సు పట్టుకు నిలబడితే నల్లమబ్బు మధ్యలో మెరిచినటువంటి మెరుపు తీగ ఎలా ఉంటుందో, మెరుపు తీగతో కూడిన మబ్బు ఎలా ఉంటుందో అలా ఉన్నాడు. అటువంటి వాడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ తెల్లబోయి అప్పా ఏమి అర్జునుడు, ఏమి అర్జునుడు అని చూస్తుంటే అందున ఆ చేతులు అటువంటి చేతులు. ఆయన యొక్క ఆహార్యమునందు ఆయన ఆ సాముద్రికంలో ఆయనకి రామచంద్రమూర్తికి అర్జునుడికి వీళ్ళిద్దరికీ ఉన్న గొప్ప విశేషం ఆ ధనస్సుని ఇలా పట్టుకుంటే అంతంత పొడుగు చేతులు, ఆ బాణాన్ని తీసి సంధించి ఆకర్ణాంతము లాగుతుంటే అంతంత పొడుగు చేతులతో ధనస్సు పట్టుకుంటే అదొక గొప్ప అందం. కాబట్టి ఆ అర్జునుడు వచ్చి నిలబడ్డాడు. ప్రజలందరూ కూడా ఆ అర్జునుణ్ణి చూసి అనుకుంటున్నారు, వీడే కృతహస్తుడు, అఖిలాస్త్ర విద్యలందు వీడే అగ్రగణ్యుడు,
ధర్మ విధులలోన వీడే భరత వంశం వెల్ల వెలుగు కుంతి కడుపు అవు చల్లగా పుట్టిన ఘనభుజుండు. చూశారా, వీడు చేతులున్నందుకు ధన్యుడు, మనందరినీ రక్షించగలడు. వీడు ఆ చేతులతో బాణాలేసి ధర్మ విరుద్ధమైన వారిని శిక్షించి నిగ్రహించి ధార్మికమైన వాళ్ళని రక్ష చేస్తాడు. వీడే అఖిల శాస్త్రముల యందు అగ్రగణ్యుడు. వీడే ధర్మ విధులు పుట్టినటువంటి భరత వంశంలో వెలుగుల ముద్ద, కుంతి కడుపున పుట్టినటువంటి మహానుభావుడు అని ఆ కుంతీదేవి కడుపుని తలుచుకుని వాళ్ళందరూ పొంగిపోతే కుంతీదేవి సంతోషంతో కళ్ళు తుడుచుకుంటుంది. ఏ తల్లికైనా ఇంకంతకన్నా భాగ్యమే ఉంటుంది. ఏ అమ్మ కొన్న కొడుకు ఇంతటి మహానుభావుడు అన్నారనుకోండి, ఆ అమ్మ ఎంత సంతోషం పొందేస్తుంది నిజంగా. కాబట్టి ఆ ఆవిడ కళ్ళు తుడుచుకుంది. ఒక్కసారి ప్రజలందరిలో ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఆయన గుణములు చెప్పుకుంటుంటే సవ్వడి ఆ రంగమధ్యమునందంతటా కూడా ఘోషిస్తోంది. అటువంటి సమయంలో అక్కడ ఉండేటటువంటి వాళ్ళని ఆ ధృతరాష్ట్ర మహారాజు గారు అడిగాడు, ఇదిరుణ్ణి, ఏమిటి జనులంతరూ అంతా ఏదో ఒక్కసారి మాట్లాడుతున్నారు, ఏమైంది అక్కడ సభలో అని అడిగాడు. అడిగితే విదురుడు అన్నాడు, భూరిభుజుండజ్జనుడతి శూరుడు తన అస్త్ర విద్య చూపగా రంగ ప్రారంభుడైన అతని అవారితమున పొగడు జన రవం విధి అధిపా